హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజ్జీస్ ట్రెండ్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ కాజు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కా, పరోటా, పూరి వీటన్నిటిలోకి సూపర్ కాంబినేషన్. పుల్కాలోకి అయితే అసలు చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుంది. సో అలాంటి పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 200 grams పన్నీర్ తీసుకోవాలి. వీటిని ఉప్పు, కారం, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుని నానపెట్టి ఉంచుకోవాలి. పన్నీర్ మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుని ఇలా కొంచెం ఉప్పు, కారం వేసుకుని ఒక 5 minutes నానపెట్టుకొని ఉంచుకుంటే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో మనం కావాలి అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా 5 minutes నానపెట్టి ఉంచుకున్నాం కదా ఉప్పు, కారంతో పన్నీర్ ముక్కల్ని, ఆ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా ఉంటాయన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక చిన్న ముక్క చెక్క, 4 లవంగాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 1 cup ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేపుకునేటప్పుడు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయి, అప్పుడు కర్రీ మనకి టేస్ట్ ఉండదు. ఇప్పుడు 2 ఎండుమిర్చి అలానే 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మనం ఫ్రెష్గా వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 నుండి 12 జీడిపప్పు అలానే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇది మనకి గ్రేవీని బట్టి ఇంకొంచెం కావాలి అంటే ఇంకొన్ని జీడిపప్పు, ఇంకొక టమాటా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసిన తర్వాత మనకి ఆయిల్ అంతా ఇలా పైన తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని, నేను 100 grams జీడిపప్పు వేస్తున్నాను. ఇక్కడ మీరు జీడిపప్పు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే బాగా గ్రేవీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. కొంచెం వాటర్గా అనిపిస్తే మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత దగ్గరికి ఉడకపెట్టుకొని కొత్తిమీర చల్లేసి ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లోకి, చపాతి, పూరి, పుల్కా, పరోటా అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. పుల్కా పరోటాకు అయితే సూపర్ కాంబినేషన్ అండి. సో ఈ పన్నీర్ కర్రీ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.